ಹಾಗೂ ರಾಯ್ಡು తీసుకోబడి నాన్న. అరే నువ్వు మధ్యలో ఆట మొత్తం ఎందుకు? SOT Bhongir Zone Tamil SOT team under the leadership of additional DCP SOT. ఈ సిక్స్ మెంబర్ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఇప్పటివరకే ఈ నేరంతో పాటు ఇంకా మూడు నేరాలలో ఇన్వాల్వ్ అయినారు. ఇది ఇంటర్స్టేట్ గ్యాంగ్. నేరస్తులు అనంతపూర్ నుంచి ఉన్నారు, తర్వాత ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఉన్నారు. వీళ్ళు బేసికల్లీ ఏం చేస్తారంటే, ఎవరైనా ఆయిల్ ట్యాంకర్ వాళ్ళు ఫ్యూయల్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకు ఫోన్ చేసి, మీకు బ్లాక్ ఆయిల్ అనేది ఒక ఆయిల్ ట్యాంకర్ ఉంది, అది మీకు అమ్మడానికి మేము తీసుకెళ్తాము, ప్లేస్లో మధ్యలో మధ్యవర్తిగా ఒకరితో ఫోన్ చేయిస్తారు, నిఖిల్ అనే వ్యక్తి ద్వారా ఫోన్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఓనర్ అక్కడికి ఆయిల్, ఎందుకు ఆ ఆయిల్ని ఇది బ్లాక్ టాప్ రోడ్స్ వేయడానికి యూజ్ చేసిన ఆయిల్ అనమాట, అది దానికోసం వెళ్తున్నప్పుడు వీళ్ళే పంపిస్తారు కాబట్టి వచ్చే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ఇంత డబ్బు కట్టాలి అని ముందే చెప్తారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఒకసారి ఇంటర్సెప్ట్ చేస్తారు. చేసి అక్కడ వీళ్ళు ఎక్కడ ఏమైనా వెళ్తారంటే విజిలెన్స్ అధికారులు అని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. అటువంటి ఏమో వీళ్ళు చేశారు. ఇదే సేమ్ ఎమ్మోలో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నప్పుడు SOT టీమ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ఈ నేరస్తులను పట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఉన్నటువంటి A1 ఫజుల్ రెహమాన్, ఇతను అనంతపూర్ జిల్లాలో ఉన్నాడు. పంజా అందులో ఆల్రెడీ ఇంతకుముందు ఇటువంటి ట్యాంకర్ రన్ చేసేటువంటి యాక్టివిటీలో డ్రైవర్గా పనిచేశాడు. సో ఆ బిజినెస్ యాక్టివిటీ తెలుసు కాబట్టి ఇంకో ఆయనతో ఉన్నటువంటి ఇంకా నిఖిల్ అనే వ్యక్తిని కూడా కలుపుకొని ఇంకా నలుగురు, మొత్తం ఆరుగురు వ్యక్తులు ఈ రకమైనటువంటి నేరాలు పాల్పడడం జరిగింది. ఇతను ఎక్స్టెన్సివ్ కమ్యూనిటీ యాక్ట్లో కూడా ఇంతకుముందు నేరస్తున్నాడు. అలానే గుంతకల్ పోలీస్ స్టేషన్లో కూడా ఆ నేరం చేశాడు. తర్వాత మన ఘట్కేశ్వర్లో కూడా ఇటువంటి నేరం కూడా ఒకటి ఈ సంవత్సరమే కూడా వీళ్ళు చేయడం జరిగింది. సో టోటల్గా మూడు కేసుల్లో వీళ్ళు నేరస్తులుగా ఉన్నారు. ఈ రెహమాన్, హరీష్ అలియాస్ నిఖిల్, అలానే ఇంకా తులసి, దెన్ భరత్, శ్రీను అండ్ వినోద్ కుమార్, ఈ ఆరుగురు నేరస్తుల్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు టోటల్ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు వాడిన సెల్ ఫోన్స్, 8 సెల్ ఫోన్స్, దాని తర్వాత వాళ్ళ దగ్గర నెట్ క్యాష్ 8,80,000 రూపీస్ నెట్ క్యాష్తో పాటు వాళ్ళ క్రైమ్ వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. టోటల్గా 13 లాక్ రూపీస్ వాళ్ళతో సీజ్ చేయడంతో పాటు ఒక డెకాయిట్ గ్యాంగ్ని, ఇంటర్స్టేట్ డెకాయిట్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఆఫీసర్స్ని అందరినీ అభినందించడం జరుగుతుంది, వాళ్ళకి డిపార్ట్మెంట్ పరంగా రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే, మీకు అన్ఆథరైజ్ పీపుల్ ఏమన్నా ఇటువంటి యాక్టివిటీలో మిమ్మల్ని ఎవరైనా బిజినెస్లో ఇన్వాల్వ్ చేస్తే తప్పకుండా పోలీస్కు దీనికి సమాచారం ఇస్తే వి కెన్ నాప్స్ చెక్ అఫెండర్స్. ఇటువంటి సిచ్యువేషన్స్లో దే వాళ్ళు తీసి అటెండ్ చేసినప్పుడు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, బిగ్గర్ అఫెన్స్ కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి నేరస్తులు ఒకటి మనము ఒక స్ట్రాంగ్ మెసేజ్ సొసైటీకి ఇవ్వాలంటే, ఫస్ట్ నేరం జరగకుండా ఉండడానికి ఈ ఇటువంటి అరెస్ట్ వల్ల డిటరెన్స్గా పనిచేస్తుంది. ఒకవేళ నేరం జరిగినా కానీ పట్టుబడతారు అనే భయం వాళ్ళ మైండ్లో నేరస్తు పట్టుబడటం ఉంటుంది. దాని తర్వాత థర్డ్ స్ట్రాటజీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే, ఇటువంటి నేరస్తులకు సరైన విధంగా కోర్టు ద్వారా శిక్ష పడాలి.
ఇవన్నీ మూడు ఆస్పెక్ట్స్లో డిటరెన్స్గా ఉంటుంది, నేరం చేయకుండా ఉంటుంది, నేరం చేస్తే పట్టుబడతారు, పట్టుబడిన తర్వాత వాళ్ళు కన్విక్షన్ వచ్చే విధంగా మేము ఈ కేసును పర్సూ చేస్తాం. ఇందులో ఆఫీసర్స్ ఉన్న ఆఫీసర్స్ ఎవరైతే గుడ్ వర్క్ చేస్తారో వాళ్ళను అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. ఎంటైర్ ఎస్ఓటీ టీమ్ అండ్ కిరణ్ డిఏ ఘట్కేసర్ అండ్ రఘువీర్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఘట్కేసర్ అండ్ సురేందర్ రెడ్డి డిప్యూటీ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ ఐ మీన్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ దెన్ ఇన్స్పెక్టర్ బి రాజు భువనగిర్ ఎస్ఓటీ టీమ్, వీళ్ళందరికీ అభినందనలు చేస్తున్నాం. వాళ్ళ టీం కూడా టీం మెంబర్స్ అందరికీ కానిస్టేబుల్ ఆఫీస్ అందరికీ చేస్తున్నాం. సచ్ అఫెన్సెస్ను మనం ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఉంది. హైవేస్ పైన ఇట్లా ఉన్నప్పుడు తప్పకుండా ప్లీజ్ కీప్ అస్ ఇన్ఫార్మ్డ్ ఆన్ సచ్ ఇష్యూస్. థ్యాంక్ యూ.